خصوصی تحقیقاتی ٹیم کے انچارج سٹیفن رویندر نے واضح کیا ہے کہ ڈیٹا چوری کا مقدمہ شفاف اور غیر جانبداری کے ساتھ حل کیا جا رہا ہے۔ جمعرات کے روز میڈیا سے بات کرتے ہوئے سٹیفن نے بتایا کہ ڈیٹا چوری کے معاملے میں خصوصی بات چیت کی گئی ہے اور اس کیس میں ملوث ملزمین کو عوام کے سامنے پیش کیا جائے گا۔ انہوں نے مزید بتایا کہ ڈیٹا چوری کے معاملے میں حیدرآباد اور سائبر آباد کمشنریٹ کے حدود میں اس سلسلے میں چھان بین کی جا رہی ہے۔ ఆ డేటా ఎవరిచ్చారు, మరి ఏ పర్పస్ కోసము ఆ డేటా మీరు వినియోగిస్తున్నారన్న విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఐటీ గ్రిడ్ సంస్థ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక సేవామిత్ర అప్లికేషన్ అని ఒక అప్లికేషన్ అన్న తయారు చేశారు. మరి ఆ అప్లికేషన్లో మీరు చూస్తే ఓటర్స్కి సంబంధించిన ఈ పర్సనల్ డేటా చాలా మటుకి ఉన్నది. వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ కాస్ట్, మళ్ళీ ఇంతేకాకుండా వాళ్ళకి ఎట్లాంటి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్బర్స్ చేస్తున్నారన్న విషయంలో కూడా ఈ డేటా ఒకటి మాకు కనబడింది. మరి కంప్లైంట్ ఏంటంటే ఈ డేటా ఏదైతే ఉన్నారో కంప్లైంట్ మా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే ఈ డేటా చాలా సెన్సిటివ్ డేటా, ఈ డేటాని తీసుకుని మా ఓట్లు ఏమన్నా కానీ తొలగిస్తున్నారేమో అని అనుమానము ఒకటి వ్యక్తం చేశారు. మరి దీనికి సంబంధించిన విచారణ ఇంకా మేము అర్లీ స్టేజెస్లో ఉన్నాము. సో రానున్న రోజుల్లో తప్పకుండా మీకు ఆ డేటాలో ఏముండాలన్న విషయం కూడా మీకు తప్పకుండా వెల్లడిస్తాం. సార్, నిన్న సార్ నిన్న సిటీ ఏర్పాటు అయిన తర్వాత ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేశవ్ అనేటువంటి ఎమ్మెల్యే తెలంగాణ పోలీసుల పైన, అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ పైన తీవ్రమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఇది మీ దృష్టికి వచ్చిందా? ఆయన మీద ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందా దీంట్లో? లేదండి, ఇది బయట ఏం జరుగుతున్నాయి అన్నది మాకు పెద్ద సంబంధం లేదు, అది నా పరిధిలో లేదు. కాకపోతే ప్రస్తుతానికి కేసు ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద మేము ఫోకస్ చేస్తాం. అసలు డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లాంటి డేటా ఉన్నది, ఎవరు ఇచ్చారు, మరి దేనికోసం వాడుతున్నారు అన్న విషయం ప్రస్తుతానికి మేము దాని మీదే ఫోకస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని భావిస్తున్నాం. బాధితులు ఎవరన్నా ఉంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి సెపరేట్ ఏమైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పర్సూ చేస్తారా వాటిని? లేకుంటే తప్పకుండా ఎవరైనా కానీ బాధితులు ఉండి వాళ్ళకి ఏమన్నా ఈ డేటా ద్వారా ఏమన్నా నష్టం జరిగినట్టు కానీ తెలిస్తే తప్పకుండా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. మేము కేసెస్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. త్వరగా